మృగశిర కార్త ప్రారంభం కావడంతో మాంసాహార ప్రియులు ఫిష్ మార్కెట్కు క్యూ కట్టారు. దీంతో ప్రతిరోజు కంటే ఎక్కువ ధరలకు చేపలను విక్రయిస్తున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి కరీంనగర్ ఫిష్ మార్కెట్కు చేపలను తీసుకొచ్చి అమ్ముతున్నారు. భోజన ప్రియులు మృగశిర కార్తలో చేపలను తిని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుందామని చూస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. సాధారణంగా ఆదివారం వచ్చిందంటే చాలు వివిధ రకాలైనటువంటి చేపలను టేస్ట్ చేయడానికి ఫిష్ ప్రియులందరూ కూడా ఎగబడతారు. అయితే ప్రస్తుతం మనం కరీంనగర్లోని ఫిష్ మార్కెట్లో ఉన్నాము. ఇవాళ మృగశిర కార్తె కాబట్టి తప్పకుండా
చేప మందు తీసుకునే వాళ్ళు వీలు కాకుంటే ఇక్కడ చేపలైనా తినాలనేటువంటి ఉద్దేశంతో మార్కెట్లో కిటకిటలాడుతున్నారు. మనం చూడొచ్చు ఇవన్నీ కూడా వివిధ రకాలైనటువంటి బొమ్మ చేపలు, ఇవన్నీ కూడా తూకంలో పెట్టి జోకుతున్నారు. ఎప్పుడులాగానే సండే లాగానే ఆల్మోస్ట్ ఆల్ ఒక బిజీగా ఉన్నారు. మనం కొంతమంది అభిప్రాయాలు, వినియోగదారుల అభిప్రాయాలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఏం తీసుకుందామని వచ్చిండ్రు, ఎందుకు ఇట్లా తీసుకుందామని వచ్చింది? మృగశిరే కార్తీ సందర్భంగా కంపల్సరీ చేపలు తినాలనే ఉద్దేశంతో ఈరోజు చేప తీసుకురావడానికి మార్కెట్కి వచ్చాము. చేపలు తీసుకున్నాము, ప్రతిసారి తీసుకుంటాము. ఈ చేపలు అంటే ఆరోగ్యంగా ఉంటారని ఒక సెంటిమెంట్ తోటి కంపల్సరీ మృగశిరే కార్తీ నాడు తీసుకోవడం అది బాధ్యత అన్నట్టు. ఇక రేట్ అంటే కామన్ ఒక 10 రూపాయలు ఎక్కువ ఉంటుంది, పెద్ద సమస్య ఏం కాదు, పెద్ద వాజిబు రేట్లే ఉన్నాయి. ఓకే, మొత్తం మీద మృగశిర కార్త సందర్భంగానే తను తీసుకోవడానికి వచ్చానని చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి అమ్మ ఉన్నారు. అమ్మ చెప్పమ్మా, ఎట్లా మీరు ఎందుకు వచ్చింది ఇక్కడ? మేము చేపలు మృగశిల నుంచి మృగశిల వరకు మంచి చేపలు తినాలి, నిన్న ఆరోగ్యంగా ఉంటారు. దాని గురించే మృగశిల సంవత్సరం ఈ మృగశిల నాడు తింటారు. ప్రతి ఒక్క సంవత్సరం నుంచి ఇప్పటికి ఒకరు ఆ రోజు మాత్రం పిరం ఉంటాయి చేపలు అంచే తింటారు, ఆరోగ్యంగా ఉంటారు వాళ్లకు ఆ రోజు అన్నది. అదొక పెద్ద మనసుల నుంచి అది అట్లా జరుగుతుంది అయ్యా, ఊరుగుతుంది జరుగుతుంది. మాకు ఇప్పటికీ కూడా నేను 50 ఏళ్ళ అమ్మ బట్టి అట్లనే జరుగుతుంది నాయన, ఇదే సంగతి. ఎట్లా ఉందమ్మా గిరాకీ? గిరాకీ అట్లనే బేస్తారం అయినా కానీ బాగానే ఉంది సార్. అంటే మొత్తం మీద ఇక్కడ ఈ మార్కెట్లో అంతా కూడా పెద్ద బొమ్మలు, చిన్న బొమ్మలు, గురిజలు, రవ్వులు, రొయ్యలు, చందమామలు, చిన్న గురిజలు, చిన్న జల్లలు, ఇలా వివిధ రకాలైనటువంటి ఫిష్, అంటే ఫ్రాన్స్ కూడా కొన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలించడం జరిగింది. ఫ్రాన్స్కి సంబంధించి కూడా వీళ్ళంతా కూడా తన ఇష్టంగా కొనుక్కపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. గిరాకీ బాగానే ఉంది సార్. మాకు ఇలా మిర్గం కాబట్టి గురువారం అయినా మంచి, నిన్న కూడా బాగానే ఉంది సార్. ఒక 2-3 రోజుల దాకా ఇట్లనే ఉంటుంది. ఎప్పటికీ ప్రతి మిర్గాన్ని కూడా ఇట్లనే ఉంటుంది మాకు గిరాకీ. కార్తీక అప్పుడు 4-5 రోజుల దాకా ఇట్లనే ఉంటుంది గిరాకీ. ఎప్పుడు మాకు మంచిగానే ఉంటుంది సార్. రవ్వులైన బొమ్మలైన గురుజలైన అన్ని చేపలు మంచిగానే ఉంది గిరాకీ. బొమ్మలు సార్ మాకు హోల్సేల్లో 500-550 వచ్చినాయి. మేము 550 అమ్ముతున్నాము, 500 అమ్ముతున్నాము. గురుజలు 380 వచ్చినాయి, 400 అమ్ముతున్నాము. రవ్వులు 120-130 వచ్చినాయి, 130-150 అమ్ముతున్నాం, 140 అమ్ముతున్నాం సార్. ఇక కొంచెం గిరాకీ లేట్ అవుతుంది కాబట్టి 120 కూడా అమ్మేస్తున్నాము అంతే. మొత్తానికి సంతోషంగా ఉంది, హ్యాపీ సార్ మాకైతే. మొత్తం మీద పరిస్థితి అంతా కూడా సంతోషమైనటువంటి వాతావరణం కనబడుతుంది. ఇవాళ మునుపట్లాగా అంటే ప్రతి ఆదివారం ఎట్లా అయితే గిరాకీ ఉంటుందో ఇప్పుడు ఆదివారాన్ని తలపించే విధంగా ఈ మృగశిర కార్తీ రోజు అంతకన్నా అధికంగానే ఉంది అనేటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ చేప తినడం వల్ల అన్ని రకాల జబ్బులు మాయమవుతాయి, అన్ని రకాల ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. క్యాంపస్ రాజేందర్ చౌ, చంద్రశేఖర్, 99 టీవీ, కరీంనగర్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.